अंदर की नमस्कार नमस्भाए यूनिवर्सिटी कॉलेज ऑफ आर्ट्स एंड सोशल साइंसेस तेलुगु शाखा संयुक्त आध्र्यन निर्वहिस्ट अपरूपमेंट घटम इवा कविता सिंगिडी अने पेर पे अंश अनेक रक अंशाल सहारक प्रत्येक विधान प्लाबड़े साधारण हरविल इंद्रधन मन के अंदर दी रंगु अन मन कड़ा दाने अंतरा उड़े रंगु कल मन को पद्धति रंगु कनपड़नाई मूड रकाल प्रक्रिय संबंधी चाल प्रमुख कवलू मन अदृष्टवशात आर्ट्स कलाशाल 133 रूम को विचे उ इपड़के आया रंगलो वारंत निष्णा वाली चेत इन मन पिलू इंत विन विधानमंत आर्ट्स कलाशाल चुक प्रति गुंत कवि मारत उ తెలుగు శాఖ మరింత గొంతుగా ఉంటుంది అది పాట కావచ్చు పద్యం కావచ్చు వచనం కావచ్చు ఏదైనా కావచ్చు అటువంటి గొంతుల్లో ప్రముఖమైనటువంటి గొంతులు మనకి ఇవాళ వినిపించేటట్టైతే మనకు మరింత మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి భావించినటువంటి వారు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య చింత గణేష్ గారు వారు చాలా కాలం నుంచి కోరుతున్నటువంటి ఒక కోరిక తెలుగు శాఖ ద్వారా ఏదైనా ఒక మంచి కవితాత్మకమైనటువంటిది సందేశాత్మకమైనటువంటిది పెద్దలతో కూడుకున్నటువంటిది ఈ కవిత సమ్మేళనం లాంటిది సమ్మేళనం అంటే ఏదో చదువుకొని వెళ్ళిపోయేది కాకుండా ఒక సందేశాత్మకంగా ఒక విధానాన్ని అర్థం చేయించేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పేసి మమ్మల్ని చాలా రోజుల నుంచి కోరుతూ ఉండగా శాఖ అధ్యక్షులు ఆచార్య కాశీం గారు ఈ మంచి నిర్ణయాన్ని తీసుకొని అద్భుతమైనటువంటి ప్రక్రియా సంబంధమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చారు ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం చేసుకుందాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా తెలుగు శాఖ అధ్యక్షులు మిత్రులు ఆచార్య కాశీం గారిని వేదిక మీదకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సమన్వయము అనే పదానికి మారుపేరుగా కనపడుతూ ఆర్ట్స్ కళాశాలను ఆనందంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కన్వీనరు ఈ కళాశాలకు ఈ విశ్వవిద్యాలయానికి కూడా అనేక రకాల విషయాల్లో సమన్వయం చేస్తున్నటువంటి సమన్వయకర్త ఆచార్య చింత గణేష్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను కేంద్ర సాహిత్య అకాడమీ నిన్న మొన్నటి వరకు కన్వీనర్గా ఉన్నటువంటి వారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎన్నో రకాల వచన కవితల ద్వారా వచన కవితకు నిలువెత్తు రూపంగా కనిపిస్తున్నటువంటి వారు మన ఎదురుగా ఉన్నటువంటి వారు ప్రస్తుతం కె శివారెడ్డి గారు వారిని ముందుగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను వారి రూపము భావము మొదటి నుంచి అట్లాగే ఉండి అభ్యుదయ పరంపరలో మనకందరికీ కూడా వచన కవిత రూపంగా కనిపిస్తున్నటువంటిది ఎన్నో రకాల వచన కవిత సంపుటాలను వెలువరించడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలకు వారు మార్గదర్శనం చేసినటువంటి వారు వేదిక మీదకి విచ్చేశారు పాట తెలంగాణ పాట అనడానికి ఒక ప్రత్యేకమైన చిరునామా ఇవాళ మన మిత్రులు పిల్లలు పాడినటువంటి పాటలన్నీ కూడా ఎవరి పాటలో మనకందరికీ తెలుసు ఆ పాటల రచయిత మన తెలంగాణ గొంతు శుద్ధాల అశోక్ తేజ గారు ప్రసిద్ధ సినీగేయ రచయిత కవి శ్రమ కావ్యం నేను అడవిని మాట్లాడుతున్నానే అనేక రకాల కావ్యాలు రాశారు తెలుగు సినిమా ప్రపంచం లోపల వారిదైనటువంటి ముద్రను కొనసాగిస్తున్నటువంటి వారు అదేవిధంగా సాహిత్యంలో అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనకందరికీ కనిపిస్తూ అనేక రకాల భరణ బభరవలు
నజబజ జజరలతోని మనకందరికీ ఇబ్బందిగాను సంతోషాన్ని అనేక రకాల అందించినటువంటి ప్రక్రియ ఒకే ఒక ప్రక్రియ అది పద్య ప్రక్రియ ఆ ప్రక్రియకు ఒక మారు పేరుగా కనబడుతూ దేశీ ఛందస్సు మీద పిహెచ్డి చేసి ధర్మపురి కళాశాల లోపల ప్రిన్సిపాల్గా లెక్చరర్గా ప్రిన్సిపాల్గా పనిచేసి ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయంలో అతిథి బోధకులుగా ఉన్నటువంటి వారు గొప్ప కవి పరిశోధకులు తెలంగాణకు మూలం తెలివాహ నది అని చెప్పేసిన సూచన చేస్తూ గట్టిగా మనందరి ముందర నిలబడ్డటువంటి డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారికి సాదరంగా వేదిక స్వాగతం పలుకుతుంది. ఈనాటి కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రముఖులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటూ పాట రచయితగా అనితా కుమారి గారు, అరుణోదయ గాయని, చిన్న వయస్సులో తెలంగాణ కోసం గజ్జగట్టినటువంటి ఉద్యమ శీలి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం తెలుగు పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి వారు, తెలుగు శాఖ పరిశోధక విద్యార్థిని, తలారి ఢాకన్న పద్య కవితకు సంబంధించినటువంటి మారుపేరుగా మనకు కనపడుతూ మన దగ్గర పిహెచ్డి పూర్తి చేసుకున్నటువంటి వారు, ఇప్పుడు రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి తలారి ఢాకన్న అద్భుతంగా పాట పాడతారు. సిద్దిపేట కళాశాలలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి మహేందర్ రెడ్డి వేదిక మీదకి సాధారణంగా పద్య పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఓయూలో ఎంఏ పూర్తి చేసి పద్యగానంలో ప్రముఖంగా రాణిస్తున్నటువంటి, తెలుగులో పిహెచ్డి పూర్తి చేస్తున్నటువంటి ప్రభుత్వ అధ్యాపకులు శివశంకరాచార్యులు, రఘుప్రోలు శివశంకరాచార్యులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తెలుగు శాఖ విద్యార్థి ఆంజనేయులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చింతల ధామిని తనదైనటువంటి శైలిలో తన ప్రతిభను చూపిస్తున్నటువంటి చింతల ధామిని సూపర్ సింగర్ షోలో తనదైనటువంటి ప్రతిభను చూపించి అందరికీ ముద్రగా కనిపిస్తున్నటువంటి చింతల ధామిని వేదిక మీదకి వస్తున్నారు ఇప్పుడు. ఇక మా మిత్రులు, ఆత్మీయులు, సిటీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి వారు డాక్టర్ కొయి కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నిజాం కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి మంచి వచన కవి మిత్రుడు డాక్టర్ పగడాల నాగేందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మెర్సీ మార్గరెట్ గారు అద్భుతంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి వారు, మెర్సీ మార్గరెట్ వచన కవి, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా తైదల అంజయ్ గారిని కూడా వేదిక మీదకి ఈరోజు వచన కవిత్వం వినిపించడానికి కోసం ఆహ్వానిస్తున్నాను. వీరందరినీ ఇంకా మనకు గుడిపల్లి నిరంజన్ గారు, డీజీ సూర్యచంద్ర గారు, అదేవిధంగా మిట్టపల్లి సురేందర్ గారు, ఏపూరి శోభన గారు రావాల్సి ఉంది. వీరందరూ కూడా మార్గమధ్యంలో ఉన్నారు, కార్యక్రమ నిర్వహణలో మధ్యలో అందుకుంటారు. ఈ కవితా సింగిడికి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ సభాధ్యక్షులు, తెలుగు శాఖ అధ్యక్షులు కాశ్యం గారిని కోరుకుంటూ స్వస్తి సెలవు.